ముందు మీ నా తండ్రి గారి గురించి తెలుసుకోవాలని ఉందండి. అంటే మహారథి గారు గొప్ప రచయిత, ఆయన ఎన్టీ రామారావు గారితోనే మొదటి సినిమా బందిపోట, కానీ తర్వాత ఎన్టీ రామారావు గారితో తీవ్రమైనటువంటి విభేదాలు వచ్చినాయి ఆయనకి. తర్వాత కృష్ణ గారితో ఉండి అల్లూరి సీతారామరాజు గారు, అది ఏమైనా ఆ నేపథ్యం చెప్పండి. వైరుధ్యం చెప్పాలంటే ఓన్లీ సీతారామరాజు, అల్లూరి సీతారామరాజు. అంటే ఆయన కృష్ణ గారి క్యాంపులోకి ఎట్లా వెళ్ళారు? కృష్ణ గారి క్యాంపులో ఏంటంటే దేవుడు చేసి మనసు సినిమా, ఆ సినిమా అయినాక 100 డేస్ ఫంక్షన్, రామారావు గారిని చీఫ్ గెస్ట్గా పిలిచారు. ఆ ఫంక్షన్లో కృష్ణ అల్లూరి సీతారామరాజు తీస్తానని అనౌన్స్ చేయమని అనౌన్స్ చేస్తున్నారని వచ్చేసింది టాకు. అనౌన్స్ చేయడం ప్రిపేర్ అయ్యారు చేద్దామని. ఇది రామారావు తెలిసింది, రామారావు ఫంక్షన్కి రాకుండా హరికృష్ణ మాత్రం వచ్చారు. నాన్న 100 డేస్ ఫంక్షన్లో అనౌన్స్ చేశారు. కట్ చేస్తే మర్నాడు పొద్దున రామారావు పిలిచారు, బ్రదర్ మీరు చెప్పిన ప్రకారం అల్లూరి సీతారామరాజు తర్వాత గ్యాప్ బాగా వచ్చింది కదా, గ్యాప్ బాగా వచ్చింది. అయినప్పటికీ మళ్ళీ కలిశారా? అదే రామారావు గారు గొప్పతనం అంటే మా ఊరి మనుషులు గొప్పవాళ్ళు. ఇదే రామారావు గారు, అంత కోపంగా ఉన్న రామారావు గారు, దాసరి నారాయణరావు గారు ఆఖరి రోజుల్లో అసలు నాన్నగారు నాన్నగారే కదా, ఆఖరి రోజులు నాన్నగారు నాగేశ్వరరావు. ఎవ్రీడి మార్నింగ్ రాకినే నాగేశ్వరరావు, ఈవినింగ్ నాన్నగారు. ఎందుకంటే ఈవినింగ్ నాగేశ్వరరావు గారు ఆయన కార్యక్రమాలు ఉంటాయి కదా, ఉంటాయి కదా. ఆ చివరి రోజు చాలా చంద్రబాబు మీద అల్లుడి ఇది నాన్న రాసింది క్యాజెట్, ఇది దశమగ్రహం, దశమగ్రహం నాన్న రాసింది కదా, మహారాజు గారు నాన్న రాసింది. నాతో రాయించి ఆయన దగ్గర కూర్చొని రాయించి కావాలని. చంద్రబాబు అదృష్టం ఎలాంటంటే, మీ రోల్ ఏంటంటే బీజేపీలో ఇప్పుడు? బీజేపీలో ఇప్పుడు నేను నేషనల్ కన్వీనర్, జాయింట్ కన్వీనర్గా ఉన్నానండి. ఇప్పుడు ఏవో కొన్ని సాంకేతిక కారణాలు చూపించి, అంటే కేంద్ర ప్రభుత్వం ఇవ్వదలుచుకుంటే ఇవ్వచ్చు, ఇదేమీ చట్టం కాదు, ప్రత్యేక హోదా అనేటువంటిది ఉన్నది. అదే రాంగ్ నోషన్ క్రియేట్ చేశాడు చంద్రబాబు. ఇలాంటి డ్రామాలు భ్రమలు కల్పించడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు. ఇందులో ఎన్టీ రామారావు పీరియడ్లో కూడా ఒక లక్ష్మీ పార్వతి ఒక భ్రమను కల్పించి, అదేదో బ్రహ్మ రాక్షసి, ఆవిడేదో మొత్తం అన్నదో చేతికి మొత్తం కుటుంబాన్ని మొత్తాన్ని ఎంతో లొంగ తీసుకోగలిగాడు. అతనికి భ్రమలు క్రియేట్ చేయటం, ఈ డ్రామాలు బిల్డప్ చేయటం బాగా తెలుసు. అన్ని రాష్ట్రంలో అన్ని పార్టీలు చేస్తున్నాయి. ఇదే తిరుపతిలో ఇదే మోడీ గారు ఒక మాట అన్నారు, మీరు పాలకులు రేపు ఎన్నికైన తర్వాత పాలకులు, ఆంధ్ర రాష్ట్ర పాలకులు స్కీమ్ ఆంధ్ర అయితేనే, స్కామ్ ఆంధ్ర చేశారంటే నేను కానీ కేంద్రము కానీ అండగా నిలవము గాక నిలవము. మీరు ఏదైతే చెప్తున్నారో 14వ ఆర్థిక సంఘం చెప్పడం వలన ఇది సాధ్యం కాదనేది ఏదైతే చెప్తున్నారో అదొకటే కాదు. అదే 14వ ఆర్థిక సంఘానికి సంబంధించినటువంటి చైర్మన్ కానివ్వండి, సభ్యులు కానివ్వండి, మేము అటువంటిది ఏమి ఇవ్వలేదు, కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే ఇవ్వచ్చు అనేటువంటిది చెప్పారు. ఇవాళ 6 రాష్ట్రాలు అడుగుతున్నాయి. ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తే వాళ్ళు మాకు కావాలంటారు. ఒరిస్సా నిద్రపోదు, బెంగాల్ నిద్రపోదు, కర్ణాటక మొయిలీ అడిగాడు, తెలంగాణ మీద ఆంధ్రాకి స్పెషాలిటీ ఇస్తే మా హైదరాబాద్లో ఉన్న ఇండస్ట్రీస్ అని అక్కడికి వెళ్ళిపోతాయని వాళ్ళు అడ్డుపడుతున్నారు. వీళ్ళు తెలుగు బిడ్డలే. సో ఇవన్నీ 6 రాష్ట్రాల్లో అగ్నిగుండం అవుతుంది. ఈ అగ్నిగుండం కావాలి, అల్లర్లు కావాలి ఈ దేశంలో. ఆ అగ్నిలో వీళ్ళు చలికాల్చుకోవాలి. ఇది ఈ రాజకీయ నాయకులు ఆపోజిషన్ పార్టీల యొక్క దుర్మార్గపు ఆలోచన. చంద్రబాబు నాయుడు 2016లో సెప్టెంబర్ 8వ తారీఖు నాడు ఇవన్నీ చదివి ఒప్పుకుని పెద్ద ప్రెస్ మీట్ పెట్టి, ఇంతకన్నా ఏ రాష్ట్రానికి మించి రాలేదు అని ఈయన సుజనా చౌదరి మనం అడిగిన దానికన్నా ఎక్కువ ఇచ్చారని, ఈశాన్య రాష్ట్రాలు స్పెషల్ హోదా వచ్చిన వల్ల సాధించింది ఏంటి, చిచ్చింది ఏంటి అని ఇదే చంద్రబాబు అడిగాడు. ఆ దీంట్లో అసెంబ్లీలో తీర్మానం చేసి అభినందన చేశారు. ఈ అప్పుడంతా బుద్ధి లేదు, సరే అంటే మీకు సెన్స్ లేదు. 47 అనుభవం ఏమైంది, 9-12 ఏళ్ళు సీఎంగా చేసిన ఎక్స్పీరియన్స్ చెప్పింది అప్పుడు నీకు చిన్నపిల్లడు, నీకు తెలియదా ఈ చెప్పినప్పుడు. మీరు కేంద్రంలో ఉన్నారు, కేంద్రంలో ఉండి ఇన్ని రోజులు అయిన తర్వాత ఎందుకు మీరు ఎంక్వైరీకి ఆర్డర్ చేయలేదు? మీరు చుక్కలు చూపిస్తామని చెప్పారు, ఏం చూపించగలిగారు? మా మినిస్టర్స్ తోటి, మా పిఎంను కలిసిన సందర్భాల్లో కూడా కొన్ని కొన్ని ఉన్నాయి, దీస్ థింగ్స్ ప్లీజ్ టేక్ యాక్షన్ ఇమీడియట్లీ, సీ దట్ దే ప్రొసీడ్ ద ప్రొసీడింగ్ టేక్స్ ప్లేస్ ఇమీడియట్లీ, దీస్ థింగ్స్ వర్ టేకెన్. బట్ హీ నెవర్ షోన్ ఇంట్రెస్ట్ ఆన్ దట్. ఆయన ఎంతసేపు అమరావతి డిజైన్స్, అమెరికా సింగపూర్, 20,000 ఎకరాలలో నయా రాయ్గఢ్, ఛత్తీస్గఢ్ రాజధాని నయా రాయ్పూర్ అత్యద్భుతంగా కట్టారు. ఒక 5,000 కోట్లే వాళ్ళకి ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. 20,000 ఎకరాలు వాళ్ళకి కట్టారు. నీకేమో 150 కోట్లు కావాలి, ఎందుకు కావాలి 150 కోట్లు? అదేమంటే మాకు పెద్ద
కట్టడానికి కోట్లు కాదు, నువ్వు అసలు ఇంతవరకు డిజైన్ ఫైనలైజ్ చేయలేదు. ఎందుకు ఫైనలైజ్ చేయలే? నీకు సింగపూర్కి జపాన్ టీములకి లావాదేవీలు ఇచ్చి పుచ్చుకోటాలు ఇంకా సెటిల్ కాదా? అందుకనే ఎలా ఇంకా ఫిట్టింగ్లో ఉంటావు. నేను ఈరోజు ఐ డ్రీమ్లో రాజకీయాల గురించి, సినిమాల గురించి, ఒక బీజేపీ నాయకుడిగా, ఒక సినిమా నిర్మాత దర్శక నటుడుగా అనేక విషయాలు చెప్పాను. దీనిపై మీ అభిప్రాయాలు మీరు నిర్మోహమాటంగా తెలియపరచండి. థ్యాంక్ యూ.